వెళ్ళడానికి వెళతారా? మీరు వెళ్ళడానికి వీలు లేదు. నా సైన్యం అధికం కావాలంటే మీరు ఖచ్చితముగా నాలో నిలిచి ఉండాలి. మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా? నా పోరాటం కొనసాగుతుంది. నేను పరిశుద్ధులని ఎలా చెదరగొట్టాలో నీకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను. మీరు ఇంకా నుండి భూమి మీద పరిశుద్ధులు అనేవారే ఉండకుండా చెదరగొట్టి నశింపజేసి ఈ నరకానికి వారసులుగా చేయండి. మీరు చేస్తున్న అన్ని పనులు నాకు ఇష్టకరంగా ఉండినను. పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని మీరు ఏమి చేయలేకపోతున్నారు. వారిలో ఉన్న గొప్పతనము ఏంటో మీరు ఇంకా నాకు చెప్పలేదు. ఈరోజు మీకు అప్పచెప్పబోతున్నా ఈ పని పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని నశింపజేసి వారిని చెదరగొట్టండి. పరిశుద్ధులను చెదరగొట్టడానికి మీరు మాకు చూపించిన విధానాన్ని బట్టి మేమందరము పరిశుద్ధులను చెదరగొడతాము ప్రభు. పోయినసారి పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని చెదరగొట్టడానికి మీరు మాకు ఇకను తెలియజేయలేదు. అయినా మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మేము వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని చెదరగొడతాము ప్రభు. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని చెదరగొట్టడం అంత కష్టమైన పని కాదు. మీరు వెళ్ళండి రా. పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని చూస్తే మీకు భయం ఎందుకు? వారిని నాశనం చేయడం చాలా సులభమైన పని. వెళ్ళండి. వెళ్ళి వారిని నశింపజేసి నరక రాజ్యానికి తీసుకొని రండి రా. సరే ప్రభు, తప్పకుండా పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని చెదరగొడతాము ప్రభు. స్తోత్రముల తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు. మహాగణుడానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు. అచ్చున్నతుడానికి స్తోత్రములు. దయగలిగిన తండ్రినికి స్తోత్రములు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కృపగలిగిన దేవానికి స్తోత్రములు. ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన అంత గొప్పదా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? అంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావు? చెయ్యి, నీ ప్రార్థనను ఎలా చెదరగొట్టాలో, నీ పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపరచాలో నాకు తెలుసు. వస్తున్నా వస్తున్నా, ఉండు. Thank you.
నా చేతులతో నిన్ను ఎట్లా హతమారుస్తానో. మంతడారి భా శికందర భాస్తి క్లౌరి కందరి మోస్తి క్లౌరి కందర నానా రిబ్లైసి లౌ శికందరి బ్లైసి కందరి మోస్తి కందర నానా నీకు స్తోత్ర వికౌరి క్రాసి లౌరి క్లీ రి మందల రషదరి మందల రసిక వరషవరి కందరి మోస్తి క్లౌ శికందర నానా సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఏంటి ఏంటి ఈ వెలుగు, ఏంటి ఈ మహిమ, ఎక్కడ నుండి వస్తుంది? ఈ అగ్ని తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని చెదరగొట్టడం చాలా సులభమని చెప్పాడు మా ప్రభువు. కానీ వీరి దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ చాలా శక్తివంతంగా ఉన్నది. ఒరే, గమనించావా? వారిలో నుండి ఒక ఆత్మ కనిపించుచున్నది. చూడు, ఏమిటి ఆ మహిమ కలిగిన వెలుగు! ఒరే, అది వెలుగు కాదురా, స్వయంగా ఆ దేవుడే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆమెలో ఉండి కనబడుతున్నాడు. కేవలం అగ్నినే మనం ఎదుర్కోలేకపోయాము, అలాంటిది స్వయంగా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తాకగలమా? ఇది మనకు సరికాని పని. వెంటనే మనం వెళ్ళి మన ప్రభువుకు, పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ఆ దేవుడే నిలిచి ఉన్నాడని తెలియపరుద్దాం. పదండి, ఇది మనం చేయలేని పని. పదండి పదండిరా. ప్రభు, మీరు చెప్పిన విధానాన్ని బట్టి పరిశుద్ధులను చెదరగొట్టడం చాలా సులువని చెప్పారు. కానీ ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ఆ దేవాది దేవుడే నిలిచి ఉండి మమ్మల్ని తాకకుండా చేసి ఉన్నాడు ప్రభు. ఏమిట్రా మీరు మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో వారి దేవుడు నిలిచి ఉండటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? వారిని చెదరగొట్టడం అంత కష్టమైనదా మీకు? చేతగాని దద్దమ్మల్లారా, ఏ పని అప్పచెప్పినా చేయడం చేత కాదురా. ప్రతి పనికి నేనే వచ్చి చెబితే కాని చూపిస్తే కాని మీకు అర్థము కాదే. పదండి, వారిని ఎలా చెదరగొడతానో మీకే చూపిస్తా. పదండి. ఆహ్ 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 ఆహ్
స్తోత్రములు పరిశుద్ధుడానికి వందనాలు 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 మహోన్నతుడానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మడ రేఖ వర్షవరి కందర రిబ్లైసి కందర మాషవరి కందర వసిక వరషవరి కలర మాసి కందరి వౌషి లౌరి కందర రిబ్లైసి లౌషి కందరి మౌసి క్లౌరి కందరి వౌసి కందరి నానరి క్లౌరి కందర వర్షవరి కలర రిఖ మందర వర్షవరి మందర వాసి లౌరి కలర వర్షవరి కలర రిఖ మందర వర్ష మీరు భయపడినది అల్పురాలు చూడండి నాశనం చేస్తా దేవుడు కల్పిస్తున్నాడా మీలో మీకు పరిశుద్ధాత్మ దేవుడు కల్పిస్తున్నాడు మీకు ఏది ఎక్కడ నాకు కనిపించడం లేదే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటేనే నాకు పట్టలేనంత కోపం ఆ దేవుడు అంటేనే నాకు అసహ్యం ఏడిలా రిబ్లైసి లౌషి కందరి మౌసి క్లౌరి కందరి వౌసి కందరి నానరి క్లౌరి కందర వర్షవరి కలర రిఖ మందర వర్షవరి మందర వాసి లౌరి కలర వర్షవరి కలర రిఖ మందర వర్షవరి మందర మౌసి క్లౌషి కందరి క్లౌసి కందరి బౌసి కందరి నాన ఏమిటి ఏమిటి ఆ భాష ఆ భాష ఏంటి పిచ్చి పిచ్చి భాష మాట్లాడుతున్నారే ఎక్కడి భాష ఈ భాషలో మాట్లాడితే మీ దేవుడు కనిపిస్తాడా అసలు ఏ లోకానికి సంబంధించిన భాష ఇది రిక మషబరి కర వసిక మందర వర్షవరి నరి బరి కలర వర్షవరి కలర రిక మందర వర్షవరి మౌసి క్లౌరి కందర వర్షవరి కలర రిక మషబరి మౌసి క్లౌరి కందరి మౌసి లౌరి కందర వర్షవరి కర రిక వర్షవరి మరి మరి కర వసవరి మరి కలర షదరి మరి కలర రికలర షబరి మరి కమసి క్లౌరి కందర వర్షవరి కలర పరిశుద్ధాత్మ దేవుడు ఈ పిచ్చి భాష మాట్లాడితే నీలోకొస్తారా మానవ మూర్ఖులారా మీరా పరిశుద్ధాత్మ పొందుకున్నది ఆనాడు యెహోవా దేవుణ్ణే ముప్పు తిప్పలు పెట్టాను కదా ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు లెక్క ఏడిరా కనిపించాడా దహించాడు అన్నారు కదా ఈమె పిచ్చి భాషలో ప్రార్థన చేస్తుంది ఎక్కడ ఎక్కడ దేవుడే మొదటిగా ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు ఏమీ కనిపించలేదు కానీ మీరు అంటున్నారే ఆ పిచ్చి భాష దాని పేరే అన్య భాషలు అంటారు ప్రభు ఆ భాషతో ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆమెలో నుండి ఒక దివ్యమైన వెలుగుతో పరిశుద్ధాత్మ దేవుడు కనిపించినాడు ప్రభు మమ్మల్ని తాకనీయకుండా దూరంగా నెట్టివేశాడు ప్రభు అప్పుడు ఆమె చుట్టూ ఒక అగ్నివలయం ఏర్పడినది ప్రభు ఆ వెలుగు చూడడానికి మా కళ్ళు చూడలేకపోయాయి ప్రభు ఏమిట్రా మీరు మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడుతుందిగా ఆ పిచ్చి భాష మరి
రాలేదే ఆ దేవుడు నీ కళ్ళ ముందే ఆ భాషను ఆపి ఆమెను చెదరగొట్టి పాపము చేయించి నీవు అంటున్న ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తా. చూడండి ఆమెను నీ ముందే నాశనం చేస్తా. నా ఆత్మను పొందుకున్న పరిశుద్ధమైన నా బిడ్డలను నీవు చోదించడానికి ఏ పాటి వాడవు. నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో. నా బిడ్డల మీద నీ చెయ్యి పడినచో నిన్ను దహించి వేసి పాతాళంలో పడవేసేదను. వెళ్ళిపో సాతానా, వెళ్ళిపో. ఆమె పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని చులకనగా చూస్తే వారు మామూలు వారు కాదు. స్వయంగా ఆ దేవుణ్ణి ధరించుకొని ఆయన వారసులుగా ఆయన బిడ్డలుగా ఉన్నారు. వారు మాట్లాడుతున్న భాష అన్య భాష. ఆ భాష దేవుని దగ్గర నుండి వచ్చినదా? ఆ భాషకు అంత శక్తి ఉన్నదా? ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని
ఎలా నాశనం చేయాలి? నాకు అర్థం కావడం లేదే. వారి నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా దూరం చేయాలి?